Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ట్విట్టర్ దాటని చంద్రబాబు ఓట్ల అభ్యర్థనకు కూడా అదే దారి. చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ ట్విట్టర్లో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రచారం కోసం చంద్రబాబు కనీసం ఇంటిలో నుండి కాలు బయటకు పెట్టలేదు. అలాంటిది ప్రచారం ముగిసిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఓటర్లకు పిలిపివ్వడమే విచిత్రంగా ఉంది. పైగా మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపామని, హైదరాబాద్ డెవలప్ అయిందంటే టీడీపీ వల్లే అని చెప్పుకున్నారు. చంద్రబాబు చూపించిన అభివృద్ధి ఏమిటయా అంటే, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేయడమట. చంద్రబాబు చెప్పుకుంటున్న ఆ మూడింటిలోనూ టీడీపీ పాత్ర ఉంది. కానీ మొత్తం టీడీపీ పాత్రే అని చెప్పలేం. ఎందుకంటే తెచ్చింది చంద్రబాబే అయినా, నిర్మాణం పూర్తి చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. జినోమ్ వ్యాలీ కూడా తానే డెవలప్ చేశానని చంద్రబాబు చెప్పుకోవడం మాత్రం కరెక్టే. ఎందుకంటే అప్పట్లో బయోటెక్నాలజీకి అంత పెట్టుబడులు పెట్టేంత ఊపు లేనప్పుడే దాని గురించి ఆలోచించగలిగారు. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఫార్మా కంపెనీలు ప్లస్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడిందే జినోమ్ వ్యాలీ. అంటే జినోమ్ వ్యాలీ అన్నది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాజెక్ట్. వారిని ఏకతాటిపై నడిపించడంలో చంద్రబాబు సర్కార్ బాగానే కృషి చేసింది. సరే, క్రెడిట్ అంటే తన ఖాతాలు వేసుకున్నారు సరే, మరి ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రచారానికి వచ్చి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? తాను ప్రచారానికి వస్తే మళ్ళీ ఆంధ్ర పార్టీ అంటూ ప్రాంతీయ తత్వాన్ని లేవదీస్తాడని భావించారా అన్నది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ప్రచార కాలమంతా సక్సెస్ఫుల్గా ఇంటిలోనే గడిపేసిన చంద్రబాబు, ప్రచారం గడువు అయిపోయిన తర్వాత మాత్రం జనాలకు ట్విట్టర్ ద్వారా పిలుపు ఇవ్వడం మాత్రం విచిత్రంగానే ఉంది. మరి చంద్రబాబు పిలుపును ఎంతమంది పట్టించుకుంటారో చూడాల్సిందే.